విశాఖ స్టీల్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఈ నెల 5న ఏపీ బంద్ నిర్వహిస్తున్నట్లు సిపిఐ ఏపీ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ప్రకటించారు. బీజేపీతో సహా అన్ని పార్టీలు ముక్త కంఠంతో స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తున్నాయని ఆయన పేర్కొన్నారు. ఇంతమంది వ్యతిరేకిస్తున్న ఈ ప్లాంట్ విషయంలో మోదీ వెనక్కి తగ్గే పరిస్థితి కనిపించడం లేదని ఆయన విమర్శించారు. స్టీల్ ప్లాంట్ కోసం అప్పట్లో 67 మంది ఎమ్మెల్యేలు ఎంపీలు రాజీనామా చేశారని చెప్పారు రామకృష్ణ. బంద్కు అన్ని పక్షాలు మద్దతు తెలపాలన్నారు ఆయన. విశాఖ స్టీల్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఈ నెల 5న ఏపీ బంద్ నిర్వహిస్తున్నట్లు సిపిఐ ఏపీ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ప్రకటించారు. బీజేపీతో సహా అన్ని పార్టీలు ముక్త కంఠంతో స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తున్నాయని ఆయన పేర్కొన్నారు. ఇంతమంది వ్యతిరేకిస్తున్న ఈ ప్లాంట్ విషయంలో మోదీ వెనక్కి తగ్గే పరిస్థితి కనిపించడం లేదని ఆయన విమర్శించారు. స్టీల్ ప్లాంట్ కోసం అప్పట్లో 67 మంది ఎమ్మెల్యేలు ఎంపీలు రాజీనామా చేశారని చెప్పారు రామకృష్ణ. బంద్కు అన్ని పక్షాలు మద్దతు తెలపాలన్నారు ఆయన.